నెల్లూరు నగరంలోని దండువారి వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా గత 3 రోజుల నుండి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని డీజేతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువత చిన్న పెద్ద అందరూ కూడా కోలాహలంగా డీజేకు స్టెప్పులు వేసి బాణాసంచా కాల్చి గణనాథుడికి నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు వెంకీ, శబరి, మధు, నాగేశ్వరరావు, సాయి, వంశీ, కిషోర్, కార్తీక్, శివ, స్థానిక వ్యాపారస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. మీ విజువల్స్ మీకు అందిస్తుంది 7 టీవీ ఛానల్ నెల్లూరు. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ క్లిక్ చేయండి.
ఇక్కడ మనకి దండువారి వీధి మిత్ర మండలి ద్వారా మనం మంచి కార్యక్రమాలు జరుగుతున్నాం. మొన్నే ఒక 2 డేస్ బ్యాక్ అన్నదాన కార్యక్రమం కూడా జరిపాము. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా జరుపుతాము. మేమందరం ఇక్కడ కార్యకర్తలు, ప్రతి ఒక్కటి మేము ఇక్కడ ఉండి దగ్గర ఉండి, మేం కాదండి మన ఇక్కడ వెంకీ అని శబరి మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉండి ప్రతి ఒక్క మన వినాయకుడిని బాగా స్మరించుకొని మంచిగా ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని, అందరూ మంచిగా ఉండాలని ఏం చెప్పాలో. మహానగరాలకు తీటుగా ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నెల్లూరులో నిర్వహిస్తున్నారు. సో ఇంచుమించు హైదరాబాద్ తీటుగా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేశారు, దానిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు మనకి హైదరాబాదే కాదండి, ముంబై కాదు, దానికి మించి మనం ఇప్పుడు బొమ్మని కూడా మనం హైదరాబాద్ నుంచి తెప్పించాం. ఇది ఎంత కష్టపడి అయినా కానీ మనకి మంచిగా రావాలి, బొమ్మ మా బాగుండాలని చెప్పి మనం హైదరాబాద్ నుంచి తెప్పించాం బొమ్మని. సో ప్రతి ఒక్కటి మనకి హైదరాబాదే కాదు, మన నెల్లూరులో కూడా అంత ధీటుగా చేస్తున్నాము. డీజే కూడా పెట్టించాము, ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ విచ్చేసి అందరినీ ఆశీర్వదించి అందరూ బాగుండాలి. మన మనకి విజయవాడలో కూడా మనకి ఫ్లడ్ జరిగింది. సో దానికి సాధించాలి, అమ్మవారిని సాధించాలి, వినాయకుడిని స్మరిస్తూ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మీ పేరు? నా పేరు వంశీ అండి, శబరి. మిత్ర మండలిలో భాగంగా ఎవరెవరు కమిటీ సభ్యులు దీంట్లో పాల్గొన్నారు? ప్రతి ఒక్కరండి, సాయి కానీ, వెంకీ కానీ, కార్తీక్, జగదీష్, ముని, దయాకర్, ఇంకా చాలామంది ఉన్నారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. సో ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ధీటుగా, ఇంకా మంచిగా ప్రతి ఒక్కరికి సహాయపడే వాళ్ళలాగా కూడా చేస్తామండి. భవిష్యత్తులో ఇలాంటి థీమ్స్, కొత్త థీమ్స్ తీసుకొని మీరు ఇంకా మరెన్నో వినాయక చవితులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటాం. థ్యాంక్ యూ. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి.